హలో పిల్లలు, వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. పిల్లలు, మన సండే స్కూల్ మొదలు పెట్టుకోకముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసి మన సండే స్కూల్ మొదలు పెట్టుకుందాము. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఆన్లైన్ సండే స్కూల్లో మాకు తోడుండండి, సహాయం చేయండి, నడిపించండి. మీరు ఏదైతే నేర్పిస్తారో దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. ఏసయ్య, అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, యేసు ప్రభువు నిజంగానే మన స్తుతులకు అర్హుడు కదా. మరి యేసు ప్రభువును స్తుతిస్తూ ఈ పాటను కలిసి పాడదాము. పాట యొక్క అర్థాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. హొజానా 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 ఇన్ ద హైయెస్ట్. అది ఎవరికి పాడుతున్నాము? హొజానా అంటే దేవునికి మహిమ. హొజానా ఇన్ ద హైయెస్ట్ అంటే ఉన్నతమైన మహిమ ఎవరికి? యేసు ప్రభుకే. లార్డ్ వి లిఫ్ట్ అప్ యువర్ నేమ్ అంటే నీ నామమును మేము హెచ్చిస్తున్నాము. విత్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ ప్రైజ్, మన హృదయపూర్వకమైన స్తుతులతోని మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాము. బి ఎగ్జాల్టెడ్ ఓ లార్డ్ అవర్ గాడ్ అంటే నిన్ను హెచ్చిస్తున్నాము. నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలి దేవా అని మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మరి రెండో చరణము, గ్లోరీ 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 టు ద కింగ్ ఆఫ్ కింగ్స్. గ్లోరీ అంటే మహిమ. నిజంగా మహిమ అనేది రాజాది రాజు అయిన యేసు ప్రభుకి మాత్రమే చెందాల్సింది, ఎందుకంటే ఆయన దాన్ని పొందుకునే అర్హుడు కాబట్టి. మరి మూడో చరణం ఏంటి? జీసస్ 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 ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసు ప్రభు సమాధానకర్త, మనకు సమాధానం ఇచ్చే దేవుడు. మరి పిల్లలు, ఎన్ని గొప్ప గుణ లక్షణాలు ఉన్న దేవుడు, ఎన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు, నిన్ను నన్ను పాపము నుంచి రక్షించిన దేవుడు, ఆయన మన స్తుతులకు అర్హుడా? అవును, మన స్తుతులకు అర్హుడు. అందుకే ఈ పామ్ సండే రోజు మనము దేవునికి హొసానా హొసానా అని పాడుతూ దేవుడు ఏదైతే అయ్యున్నాడో దానిని బట్టి మనం ఆయనను స్తుతిస్తున్నాము. మరి నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నువ్వు దేవుడు మన స్తుతులకు అర్హుడు అని గ్రహించి దేవుణ్ణి స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. మరి నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే నువ్వు ఆయనను ఆయనకి ఇవ్వాల్సిన స్థానము ఇవ్వలేకుండా ఆయనని స్తుతించలేకుండా ఉంటుండొచ్చు.
అయితే ఈ రోజు నువ్వు ఒకవేళ యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే నువ్వు యేసు ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని గ్రహించి ఆయన మన స్తుతులకు అర్హుడు అని తెలుసుకొని నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు. మరి పాటను ఇంకొకసారి పాడతాం పిల్లలు, మీరు జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ పాట మీకు ఇంతకు ముందే వచ్చినట్లయితే మాతో పాటు యాక్షన్స్ చేస్తూ పాడండి. ఎప్పుడు స్తుతించాలో మన కటత వాక్యంలో మనము నేర్చుకుందాం. కీర్తనలు 152. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. పిల్లలు, ఇది దేవుని వాక్యం, బైబిల్. మన కంఠత వాక్యం పాత నిబంధనల నుండి తీయబడింది. మన కంఠత వాక్యాన్ని మనం నేర్చుకుందాం. నా వెనక మీరు చెప్పండి. కీర్తనలు 152. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. మరోసారి మనం చెప్పుకుందాం పిల్లలు, నా వెనుక మీరు చెప్పండి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. పిల్లలు, మన కంఠత వాక్యం మనకు ఏం నేర్పిస్తుందంటే ఆయన అంటే దేవుడు, పరాక్రమ కార్యములు అంటే గొప్ప కార్యములు. దేవుడు ఏం గొప్ప కార్యాలు చేశాడు పిల్లలు నీ జీవితంలో? నిన్ను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, తన రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు. నిన్ను రక్షించాడు అంటే నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు, నిన్ను ప్రతిరోజు నడిపిస్తూ ఉన్నాడు, నీకేం అవసరమో అవన్నీ తీరుస్తూ ఉన్నాడు. పిల్లలు, ఎంత గొప్ప కార్యాలు దేవుని జీవితంలో చేస్తున్నాడు కదా. నువ్వేం చేయాలి? ఆయనను స్తుతించాలి. నువ్వు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ జీవిస్తూ ఉండాలి. ఇంకొక కారణం ఏంటి? ఆయన అంటే దేవుని మహాప్రభావమును, అంటే మహా అంటే గొప్ప, ప్రభావం అంటే దేవుని గొప్పతనాన్ని బట్టి నీవేం చేయాలా? నీవు స్తుతించాలి. దేవుడు గొప్ప దేవుడు, రాజులకు రాజు. అలాంటి గొప్ప దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించి నిన్ను ప్రేమించి నీ కోసము సమస్తము చేస్తున్న దేవుడు, నీకోసము మరలా రాబోతున్న దేవుడు. ఇలాంటి ఇంత గొప్ప దేవుని నువ్వేం చేయాలి? ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. కష్టంలో ఉన్నప్పుడు కూడా స్తుతించాలా పిల్లలు? అవును.
నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవుడు నీతోనే ఉన్నాడు అని నువ్వు గ్రహించి దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, అవసరాలు ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, అవసరం తీరినప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ జీవించాలి. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే దేవుడు స్తుతులకు అర్హుడు అని నువ్వు గ్రహించి దేవుని స్తుతిస్తూ నువ్వు జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభుని హృదయంలో లేకపోతే ఈ రోజే నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగవచ్చు. ఈ రోజు లెసన్ టైంలో నీవు ఆ తీర్మానం తీసుకున్నట్లయితే నీవు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ జీవించగలవు. మన కంటతో వాక్యాన్ని మనం మరోసారి చెప్పుకున్న పిల్లలు నాతో పాటు చూసి చదవండి. కీర్తనలు 152. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. పిల్లలు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ లెగ్ లో బ్యాలెన్స్ చేస్తూ చదవడానికి ప్రయత్నిస్తాం. ఓకేనా? యా. కీర్తనలు 152. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. పిల్లలు, ఇప్పుడు రైట్ ఐ క్లోజ్ చేసి చదవడానికి ప్రయత్నించండి. కీర్తనలు 152. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. పిల్లలు, ఇప్పుడు మనము చుట్టూ తిరుగుతూ ఒక సర్కిల్ లాగా తిరుగుతూ చెప్పడానికి ప్రయత్నిస్తాం. కీర్తనలు 152. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. పిల్లలు, ఇప్పుడు మనము అందరం కలిసి చివరిసారిగా మన కంఠ వాక్యాన్ని చెప్పుకుందాం. కీర్తనలు 152. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. వెరీ గుడ్. పిల్లలు, దేవుని వాక్యం వినక ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని తలలు వంచి మీరు మీ మనసుల్లో ప్రార్థన చేసి దేవా నాతో మాట్లాడు అని మీరు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఒక ఊరేగింపులో పాల్పొందారా? చాలా బాగుంటుంది కదా, ఎంతో సందడిగా ఉంటుంది. మరి యేసు ప్రభు ఇంకా ఆయన శిష్యులు యెరూషలేం పట్టణం వైపు ప్రయాణము మొదలు పెట్టారన్నమాట. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఇద్దరు శిష్యులతో ఏమని చెప్పాడంటే, మీరు మాకంటే ముందు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఒక ఇంటి ఎదుట మీకు ఒక గాడిద ఇంకా దాని పిల్ల కూడా మీకు కనిపిస్తుంది, అవి రెండింటినీ మీరు తీసుకొని రండి అని యేసు ప్రభు వారితో చెప్పారు. మరి వాళ్ళు వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఇంకొక విషయం చెప్పారు, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆపివేసి ఈ గాడిద పిల్లను పట్టుకెళ్ళిపోతున్నారేంటి అని ఎవరన్నా అడ్డుపడితే దీనికి ప్రభుకి అవసరం ఉన్నది అని చెప్పండి, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని వెంటనే వాటితో పాటు పంపిస్తారు అని యేసు ప్రభు చెప్పిన వెంటనే ఇద్దరు శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లలను తీసుకోవడానికి వెళ్లారన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇంటి ఎదుట అచ్చు యేసు ప్రభు చెప్పిన విధానంగా అక్కడ ఒక గాడిద ఇంకా ఒక గాడిద పిల్ల కూడా ఉన్నది. అయితే ఈ శిష్యులు ఏం చేయాలి? వెంటనే వెళ్ళి ఆ గాడిదను ఆ గాడిద పిల్లను తీసుకొని వాళ్ళు తీసుకొని వస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పినట్టే ఆ ఇంటి యజమానుడు ఆ గాడిద యజమాని వచ్చి, ఎక్కడ పట్టుకెళ్ళిపోతున్నారు నా గాడిదను నా గాడిద పిల్లను, ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగిన వెంటనే అక్కడున్న శిష్యులు ఏమన్నారంటే, ఇది ప్రభువుకు అవసరము, అందుకే మేము తీసుకెళ్తున్నాము అని చెప్పిన వెంటనే ఆ యజమానుడు, ఆహా అయితే సరే సరే పట్టుకెళ్ళచ్చు, మీరు తీసుకొని వెళ్ళండి అని వెంటనే ఒప్పుకున్నాడు. ఎంత అద్భుతం కదా, యేసు ప్రభు చెప్పినట్టే జరిగిందా? అవును పిల్లలు, ఎందుకంటే యేసు ప్రభుకి అన్నీ తెలుసు. ఈ లోకంలో జరిగేవన్నీ దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడుంటున్నావో కూడా దేవునికి తెలుసు. దేవునికి మీ గురించి అన్నీ ఎందుకు తెలుసు పిల్లలు? ఎందుకంటే దేవుడే నిన్ను సృష్టించాడు కాబట్టి, దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
నేను అంతగా ప్రేమిస్తున్న ఈ దేవునికి నీ పేరేంటి, నువ్వు ఎక్కడుంటావు, నీకు ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదో అవన్నీ కూడా దేవునికి తెలుసు. మరి దేవునికి ఇక్కడ కూడా ఈ గాడిద పిల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరగబోతుందో తెలుసు కాబట్టి ముందే వాళ్ళతో చెప్పడం వల్ల ఆ గాడిదను ఆ గాడిద పిల్లను తీసుకొని వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు యెరూషలేం పట్టణానికి దగ్గరలో వచ్చిన వెంటనే అక్కడ ప్రజలందరూ వచ్చారు. ఆ గాడిద మీద ఒక బట్టను వేసి యేసుప్రభును ఆ గాడిద పిల్లపై కూర్చోబెట్టి వాళ్ళు యేసుప్రభుని లోపలికి తీసుకెళ్తున్నారన్నమాట. ఆ పట్టణంలో ప్రవేశించేటప్పుడు ప్రజలందరూ ఏం చేశారో తెలుసా పిల్లలు? హొస్సన్నా హొస్సన్నా, దావీదు కుమారుడు వచ్చాడు, హొస్సన్నా హొస్సన్నా అని దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. అక్కడ కింద ఉన్న నేలపై వాళ్ళ వస్త్రాలన్నింటినీ, వాళ్ళు వేసుకున్న బట్టలన్నింటినీ వేశారు. మరి అంతేకాదు, తాటి చెట్టు కొమ్ములను కూడా తీసుకొని అక్కడ వేశారు. ఎంతో మంది చేతిలో పట్టుకొని హొస్సన్నా హొస్సన్నా అని దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. వాళ్ళు దేవుడు స్తుతులకు అర్హుడు అని గ్రహించి వాళ్ళు దేవుని స్తుతించారు. మరి పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు స్తుతులకు అర్హుడు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు. ఈ లోకమంతటిని సృష్టించాడు. ఎన్నో అద్భుత కార్యాలను కూడా దేవుడు చేశాడు. అందుకు దేవుడు స్తుతులకు అర్హుడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించవచ్చు. ఎలా స్తుతించవచ్చు అంటే దేవుని గురించి గొప్ప గొప్ప విషయాలను నువ్వు గుర్తు తెచ్చుకొని దేవుని స్తుతించవచ్చు. మీకు ఒక ఉదాహరణకి నేను ఒక వచనాన్ని చదువుతాను. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా ఈ వచనాన్ని తీసి చదవండి. కీర్తనలు 145:3 నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. పిల్లలు, దేవుడు గొప్ప దేవుడు, ఆయన స్తుతులకు అర్హుడు. ఆయన గొప్ప కార్యములను మనము గ్రహింపలేము, అంటే మనం వాటిని వర్ణించలేము, గ్రహించలేము. అంత గొప్ప కార్యాలను చేసిన దేవుడు. మరి అందుకే నువ్వు ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించాలి. అక్కడున్న ప్రజలు కూడా యేసుప్రభుని స్తుతిస్తూ హొస్సన్నా హొస్సన్నా, దావీదు కుమారుడు వచ్చాడు, హొస్సన్నా దేవునికి స్తోత్రం అని చెప్పి వాళ్ళు అక్కడ ఆ తాటి కొమ్ములను వేస్తున్నారు, వాళ్ళ బట్టలను వేస్తున్నారు. అక్కడ వేస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారన్నమాట. వాళ్ళు అలాగ పాటలు పాడుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ చిన్నపిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు ఎంతో సంతోషంతో. వాళ్ళంతా ఒక గొప్ప ఊరేగింపుని అక్కడ తయారు చేశారన్నమాట. అంత పాటలు పాడుతున్నప్పుడు అందరూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి ఫరిసీయులు వచ్చారన్నమాట. ఫరిసీయులు ఎవరు అనంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాళ్ళు. కానీ వాళ్ళు దేవుని ఆజ్ఞలను దేవుని పట్ల ప్రేమతో కాదు, కానీ మనం చేయాలి, ఇలా ఇలా చేయాలి అని వాళ్ళు చాలా పట్టింపులతో ఉన్న వ్యక్తులు అన్నమాట. అయితే వాళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమని చెప్పారో తెలుసా? మీరు చూడట్లేదా? వీళ్ళు ఏం పాడుతున్నారో మీరు చూడట్లేదా? వాళ్ళు ఏం అరుస్తున్నారో చూడట్లేదా? వాళ్ళని నిశ్శబ్దంగా ఉండమని చెప్పు, వాళ్ళని ఇలాగ అరవద్దని చెప్పు. వాళ్ళు హొస్సన్నా దావీదు కుమారుడా హొస్సన్నా అని స్తుతులు అరుస్తున్నారు, ఇలా చేయకూడదు కదా, వాళ్ళని నూరుకొని ఉండమని చెప్పు అని చెప్పిన వెంటనే యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? నేను ఒకవేళ వీళ్ళని ఊరుకొని ఉండమని చెప్పినప్పటికీ, వాళ్ళని నిశ్శబ్దంగా ఉండమన్నప్పటికీ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడున్న ఈ రాళ్ళు అన్నీ అరుస్తాయి, ఆ రాళ్ళు దేవుని స్తుతించడం మొదలు పెడతాయి అని చెప్పాడనమాట. చెప్పిన వెంటనే ఆ ఫరిసీయులకి చాలా కోపం వచ్చింది. ఏంటిది, ఈయనని దేవునిలాగా స్తుతిస్తున్నారేంటి, యేసుప్రభుని దేవుడిలాగా ఆరాధిస్తున్నారేంటి అని వాళ్ళు చాలా చాలా అసహించుకొని కోపగించుకున్నారు. వాళ్ళు చేసింది మంచి పనా పిల్లలు? కాదు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు పాపము. పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు. పొగరు, అసహ్యము, ద్వేషము, కోపము, ఇలాంటివి దేవునికి ఇష్టం లేదు పిల్లలు. పొగరు అనంటే నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించడము,
నీ గురించి నువ్వు ఎక్కువగా భావించడము, కోపం అంటే ఇతరుల పట్ల ఒకలాంటి ఆశయం పెంచుకోవడము, ద్వేషం అంటే ఇతరులను హాని కలిగించాలి అని మనసులో ఆలోచనలు. మరి ఇలాంటివి దేవునికి ఇష్టం లేదు. మరి నువ్వు అనుకోవచ్చు నేను ఎప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయలేదని, కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా పిల్లలు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే నువ్వు కూడానా? అవును నువ్వు కూడా. మరి ఒకవేళ నువ్వు ఇంట్లో ఏదన్నా తప్పు చేస్తే మమ్మీ డాడీ శిక్షిస్తారు కదా. మరి దేవుడు పాపంకు ఒక శిక్ష పెట్టాడు, అదేంటంటే దేవుడి నుంచి దూరం అయిపోవడం. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఒక మార్గము సిద్ధపరిచాడు, అది యేసుప్రభు. యేసుప్రభు ఎవరో తెలుసా? పరలోకపు దేవుడు. ఈ లోకానికి నీలాగా నాలాగా వచ్చాడు, అన్ని మనలాగే చేశాడు. కానీ యేసుప్రభుకి మనకు ఒక వ్యత్యాసం ఉన్నది, అదేంటంటే మనం పాపం చేశాము, యేసుప్రభు ఎన్నడు ఏ పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదు కాబట్టి నీ బదులుగా నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష ఆయన శిలువలో తీసుకున్నాడు. రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచి ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినాన లేపబడెను. ఎంత అద్భుతమైన విషయం కదా పిల్లలు. యేసుప్రభు మన శిక్షను శిలువలో తీసుకున్నాడు కాబట్టి మనం దేవునితో సహవాసం కలిగి ఉండగలము. కానీ ఇక్కడ ఈ ఫరిసీయులకి అక్కడ జరుగుతున్నది ఏది కూడా నచ్చలేదు. అందుకే వాళ్ళ మనసుల్లో ద్వేషం పెంచుకొని కోపం పెంచుకొని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే యేసుప్రభుని మాత్రం అక్కడున్న ప్రజలు విడిచిపెట్టలేదు. హొస్సన్నా హొస్సన్నా, దావీదు కుమారునికి హొస్సన్నా అని చెప్పి వాళ్ళు ఇంకా కూడా ఇంకా ఎక్కువ మంది వచ్చి బట్టలు వేశారు. ఇంకా ఆ తాటి కొమ్ములను కూడా అక్కడ వేసి ఆ గాడిద పిల్లపై కూర్చోపెట్టి యేసుప్రభుని అలాగా ఆ ఊర్లోకి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అస్సలు కూడా ఇక్కడ ఆగలేదు పిల్లలు, వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. మరి నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు అర్హుడు అని నువ్వు గ్రహించి దేవుణ్ణి స్తుతించాలి. మన స్తుతులకు అర్హుడు కాబట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. మరి ఒకవేళ దేవుడు నీ జీవితంలో మేలు చేస్తేనే దేవుని స్తుతించాలా? లేదు, నీ జీవితంలో ఎలాంటిది జరిగినా దేవుడు నీ మంచి కోసమే చేస్తున్నాడు అని గ్రహించి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు దేవుణ్ణి ఎలా స్తుతించగలవు? ఒకవేళ నీకేదన్నా మంచి జరిగినట్లయితే నువ్వేమని చెప్పగలవు? దేవా, నువ్వు నాకు ఈ మేలుని చేసావు కాబట్టి నిన్ను నేను స్తుతిస్తున్నాను అని నువ్వు చెప్పొచ్చు. ఒకవేళ కష్టమైన పరిస్థితులు వస్తే, దేవా ఈ కష్టమైన పరిస్థితి ద్వారా నువ్వు నాకు ఏదైతే నేర్పిస్తున్నావో నేను అది నేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు. నన్ను ప్రేమించి ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో లేకుండా ఉన్నట్లు నన్ను కాచి కాపాడినందుకు వందనాలు అని నువ్వు దేవుణ్ణి స్తుతించవచ్చు. మరి అంతేకాదు, ఒకవేళ మీ ఇంట్లో ఏదన్నా మంచి జరిగినా, ఎవరైనా మీరు మీ స్నేహితులతో యేసుప్రభు గురించి చెప్పినప్పుడు, వాళ్ళు యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, అప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు. ఎలాంటి పరిస్థితుల్లోనున్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు. ఎందుకు తెలుసా పిల్లలు? దేవుడు మన స్తుతులకు అర్హుడు కాబట్టి. నేను ఇంకొక వచనాన్ని మీకోసం చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. కీర్తనలు 152వ వచనము, జాగ్రత్తగా వినండి. కీర్తనలు 152వ వచనము, ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. చూసారా పిల్లలు, దేవుని వాక్యంలో కూడా ఆయన మహాకార్యములను బట్టి ఆయనను మనము స్తుతించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి దేవుడు మనకి ఎన్నో మేలులను చేశాడు కదా, వాటిని గుర్తు చేసుకుంటూ మనము దేవుణ్ణి స్తుతించగలము. మరి అక్కడున్న యెరూషలేం పట్టణంలో ఉన్న ప్రజలందరూ, పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ వచ్చి యేసుప్రభుని స్తుతిస్తూ అక్కడ లోపలికి, ఆ పట్టణం లోపలికి తీసుకొని వెళ్ళారు. మరి పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే నువ్వు దేవుణ్ణి ఇప్పుడే నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించవచ్చు. అప్పుడు నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించగలవు. యేసుప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలంటే నువ్వు మూడు విషయాలు గుర్తుంచుకోవాలి.
మొట్టమొదటిగా ఏసయ్య నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి. రెండో విషయము, ఏసయ్య నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావు అని నువ్వు నమ్మాలి. మరి మూడో విషయము, ఏసయ్య బిడ్డ అవ్వాలని నువ్వు కోరుకోవాలి. ఇది నీ తీర్మానము, నువ్వు ఆ తీర్మానము తీసుకోగలవు. వేరే వాళ్ళు ఎవరు కూడా నీకోసం ఆ తీర్మానాన్ని తీసుకోలేరు. అయితే నువ్వు ఇలాగా ప్రార్థన చేయొచ్చు, ఏసయ్య నేను పాపిని అని నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావని నేను నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను, ఏసయ్య నామంలో ఆమెన్ అని నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఇలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితము ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితం తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్లి అక్కడ నువ్వు దేవునితో నిరంతరము జీవించగలవు. మరి అప్పటిదాకా అనుదినము నువ్వు దేవుని స్తుతిస్తూ జీవించగలవు. మరి పిల్లలు, ఒకవేళ నువ్వు ఇంతకు ముందే యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే, ఈ రోజు నుంచి నువ్వు దేవుని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ జీవిస్తావా? ఆయనను స్తుతించడం అంటే నువ్వు ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ జీవితంలో ఏది జరిగినా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు? ఎందుకంటే దేవుడు స్తుతులకు అర్హుడు కాబట్టి. మరి నువ్వు ఒకవేళ ఇంట్లో ఏదన్నా మంచి జరిగినప్పుడు, నీకు ఏదన్నా మేలు జరిగినప్పుడు నువ్వు దేవుడికి వందనాలు చెప్తూ స్తుతించవచ్చు. నీకేదన్నా హాని జరిగినప్పుడు, ఏదైతే జరిగిందో దాని నుంచి దేవుడిని కాపాడి ఇంకా భయంకరమైనది జరగకుండా భద్రపరిచినందుకు కూడా నువ్వు దేవునికి వందనాలు చెప్పొచ్చు. మరి అంతేకాదు పిల్లలు, ఒకవేళ మీ కుటుంబంలో లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, అప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించి దేవునికి వందనాలు చెప్పగలవు. మరి ఈ రోజు నుంచి నువ్వు, నేను దేవుణ్ణి స్తుతిస్తాను, యేసు ప్రభు దేవుడు స్తుతులకు అర్హుడు అని నువ్వు గ్రహించి జీవిస్తావా? మరి ఇప్పుడు మనం ఏసయ్యకి వందనాలు చెప్తాము. చేతులు జోడించి కన్ను మూసుకొని తలలోంచి, నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని స్తుతిస్తాను ఏసయ్య అని తీర్మానం తీసుకుంటున్న వాళ్ళు మీరు దేవునితో ఆ విషయాన్ని చెప్పగలరు. ఈ వారం అంతటిలో ఏదైతే చేస్తున్నారో, ఏదైతే జరుగుతున్నదో, ప్రతి విషయంలో దేవుడు దానికి కారణమై ఉన్నాడు, దేవుడు నాకు మేలు చేస్తున్నాడు, నన్ను కాచి కాపాడుతున్నాడు అనే విషయము నీకు ఎప్పుడైతే గ్రహిస్తావో, అప్పుడు వెంటనే నువ్వు దేవుణ్ణి స్తుతించి దేవా నీకు వందనాలు అని నువ్వు చెప్పగలవు. అలాగా నువ్వు అనుదినము దేవునిలో నడవగలవు. ఈ విషయాలను నువ్వు గుర్తుంచుకో. ఇప్పుడు మనం ప్రార్థన చేసి దేవునికి వందనాలు చెప్తాము. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, మీరు స్తుతులకు అర్హుడవు. మరి ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీలో ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ప్రతిదినము మేము దేవుణ్ణి ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తాము అని తీర్మానం తీసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఎందరైతే ఈ రోజు మిమ్మల్ని వాళ్ళ హృదయంలోకి రమ్మని ఆహ్వానించారో, రక్షణ నిరీక్షణను కూడా వాళ్ళకు అనుగ్రహించండి, వాళ్ళు మీలో ఎదగడానికి సహాయం చేయండి. మరి ప్రభు, మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈ పిక్చర్ చూడండి, ఎంత బాగుంది కదా. ఇప్పుడు నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ వస్తు ద్వారా చూడడానికి ప్రయత్నిస్తాను. నేనేం చూస్తున్నానో మీరు కూడా గమనించండి. నాకు కొంచెమే కనిపిస్తుంది, అదే చాలా పెద్దగా అనిపిస్తుంది. అవును పిల్లలు, అనేక సార్లు నీ జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యం ఇవే చాలా పెద్దగా అనిపిస్తాయి. ఈ ఆబ్జెక్ట్ లాగా, ఈ వస్తువులాగా నీకు అది ఆటంకంగా ఉంటది. ఒక పెద్ద పిక్చర్ని నువ్వు చూడలేవు, ఎందుకంటే దీని ద్వారా చూస్తే ఏమవుతుంది, చాలా తక్కువ కనిపిస్తుంది. నీ జీవితంలో కూడా అనారోగ్యము, ఇబ్బందులు, బాధలు అవన్నీ ఒక అడ్డంగా, ఆటంకంగా నీకు ఉండిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, దేవుడు నీ జీవితం పట్ల ఒక పెద్ద పిక్చర్, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నీవు మర్చిపోతావు. నువ్వు దాన్ని గమనించుకోలేవు. దేవుడు ఎంత గొప్పవాడో, ఎన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేశాడనేది నీవు మర్చిపోతావు, గుర్తుంచుకోలేవు. దేవుణ్ణి స్తుతించడం ఆగిపోతుంది. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేశాడనేది నువ్వు ప్రతిరోజు గుర్తుంచుకోవాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు ఎంత గొప్పవాడో నీవు గుర్తుంచి, గ్రహించి, దేవుని స్తుతిస్తూ నీవు జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు స్తుతులకు అర్హుడు. పిల్లలు, అదే మనం మన కంఠత వాక్యంలో కూడా నేర్చుకున్నాం కదా. మన కంఠత వాక్యాన్ని మనం మరోసారి చదువుకుందాం పిల్లలు. బైబిల్ నుండి మనం చదువుకుందాం. కీర్తనలు
152. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనలు 152. పిల్లలు, దేవుడు గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుని నీవు స్తుతించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యం, ఎలాంటి కష్టాలు నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ అవి నీకు ఆటంకకరంగా నీవు దాన్ని ఉంచుకోకుండా దాన్ని పడేసి దేవుని వాక్యాన్ని నీవు చదువుతూ దేవుని గొప్పతనాన్ని నువ్వు తెలుసుకొని దేవుని స్తుతిస్తూ నీవు జీవించాలి. అలాగ నీవు దేవుని గొప్పతనాన్ని గ్రహించి దేవుడిని స్తుతులకు అర్హుడు అని నీవు గ్రహించి దేవుని స్తుతిస్తూ నువ్వు జీవిస్తావా? పిల్లలు, యేసు ప్రభు మన స్తుతులకు అర్హుడు అని నేర్చుకున్నాం కదా. మరి దేవుడు మన స్తుతులకు అర్హుడు కాబట్టి ఉట్టి మన సంతోష సమయంలో మనం దేవుని ఆరాధించి స్తుతించాలా? లేదు. ఎలాంటి సమయంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడు ఆయన స్తుతులకు అర్హుడు అని మనం గుర్తించి మనం ఆయనని స్తుతించాలి అని నేర్చుకున్నాము. మరి అలాగా నువ్వు జీవించడానికి నువ్వు ఒకవేళ సవాల్ తీసుకున్నట్లయితే నువ్వు అది గుర్తుంచుకొని ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుని స్తుతిస్తూ జీవించాలని మా కోరిక. మనం ఇప్పుడు ప్రార్థన చేసి మన సండే స్కూల్ ముగించుకుందాము. దేవుడు మరొక వారం మనకు సహాయం చేశాడు కదా. మరి పామ్ సండే విషయం గురించి కూడా దేవుడు మనతో మాట్లాడి నేర్పించినందుకు యేసయ్యకి వందనాలు చెప్పి మన సండే స్కూల్ ముగించుకుందామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి, ప్రార్థన చేసి మన సండే స్కూల్ ముగించుకుందాము. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, మా స్తుతులకు అర్హుడవైన దేవ, మీకు మాత్రమే మా స్తుతులను మేము అర్పిస్తున్నాము. మరి తండ్రి, మేము మీ నామని ఘనపరచులాగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలో కృతజ్ఞతతో, సంతోషంతో జీవిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బాయ్ పిల్లలు.